రావులపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు చిర్ల 4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఇచ్చి ఎండు పెంచారో బెల్లం అవునా కదా ఎన్ని వస్తున్నాయి లేదా పెన్షన్ పంపిస్తున్నారు మీకు ఎంతమంది పిల్లలు ఎక్కడ ఉన్నారు మరి ఎక్కడికి ఒక అబ్బాయి వికలాంగులండి కాలనీ అంటే కాలనీలో ఇల్లు ఇచ్చారు అక్కడ ఒక వాళ్ళ స్థలం ఇచ్చారా తండ్రి మరి స్థలం ఇచ్చాం కదా మీ ఇంట్లో నీకు అండదు తెలుగు కావాలా పోలేమాట అంటే కుటుంబానికి ఒకటి అన్న ఇచ్చామమ్మా అందుకే అడిగాను నాకు తెలుసు అందుకే పిల్లలు ఇక్కడ ఏంటి అడిగాను అలాగే మళ్ళీ హౌస్ సర్వే కూడా పెట్టామమ్మా ఇది కూడా ఒక 2.5 నెలలు హ్యాండ్ ఓవర్ చేస్తాం ముందు ఇవన్నీ కూడా 5 లక్షలు విలువ ఉంటుంది రావుల పనులు దొరకదు దగ్గర పక్కలు దొరకదు ఎక్కడ దొరికితే కొన్నాం అమ్మా 2 నెలల్లో హ్యాండ్ ఓవర్ జరగకుండా నేను నాకు వచ్చింది 10 లక్షలు కొన్నాం మొత్తం 17,000 మంది అవి కూడా ఇచ్చి మీ స్థలం 2 నెలలు మేము కూర్చో కూడా హ్యాండ్ ఓవర్ చేయండి అంచేతనమ్మా ఇచ్చేస్తామ్మా వాళ్ళని కలుస్తున్నారు కదమ్మా మంచి కూడా చేయను కదా ఉంటున్నాయమ్మా ఇబ్బంది అని ఉందమ్మా అదొకటి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయలేకపోయినటువంటి పనులు ఏం చేద్దండి అది 60 సంవత్సరాలు రావాలి పెన్షన్ ఇంకా ఆధార్ కార్డులో వయసులు మార్చలేదు ఇది పరికి ఆధార్ కార్డు సంబంధం ఎక్కడ చేస్తాం మీరు ఫ్యాక్టరీ వయసు బట్టి అది మామూలుగా ఇదైతే మార్చలేరమ్మా కొంతమందికి తమ్ముడు పెన్షన్ వస్తుంది అన్నయ్య రాసలేదు అదేం తమ్ముడు తక్కువ పడిపోయింది రేషన్ కార్డు అది ఆధార్ కార్డులో దాన్ని మార్పు చేసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు అది ఇంకేంటి ఒకసారి మార్చే అవకాశం ఇస్తే మొత్తం అందరూ మార్చేస్తారట మంచి దాన్ని కూడా ఇంకేంటి పెన్షన్ వస్తుందని మార్చేస్తారని చెప్పి దానికి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి జగన్ ఏం చేసాడు ఇంకా 60 ఎలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి 65 సంవత్సరాలు ఇవ్వాలి పెన్షన్ 1 సంవత్సరం తగ్గించి 60 చేసాడు
ఇన్ని సంవత్సరాల్లో ఇల్లు అంటే ఇచ్చారంటే ఎతనే ఇచ్చారండి మాకంటే పెన్షన్ పంపిస్తారమ్మా ఈబీసీ నేస్తామని చెప్పి రావట్లేదు అమ్మా దాన్ని కూడా దృష్టి పెట్టుకో 15 అకౌంట్ చేసాం అన్ని కదమ్మా ఫస్ట్ అక్కడ మీకు వాడు చెప్తాను మీకు వాడు చెప్తానమ్మా ఏదైతే పంచాయతీ కాలనీ రాసుకుని రోడ్లు ఉన్నాయో అందులో మేము చూడండి ఇప్పుడు ఎట్లా వ్యక్తిగతంగా పెట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డాక్యుమెంట్ ఉందనుకోండి మీరు నలుగురు కూర్చుని అదేమైనా పంచాయతీకి రాసిస్తే మన దగ్గర రోడ్డు కానీ గుడి అయినా ఏమంటే ఇవ్వగలుగుతుంది కానీ మండలగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఇప్పుడు మరి ఇది మా ముందే మనం ఇల్లు కట్టుకునేటప్పుడే అది ఇచ్చేసుకోవాలి సొంత ప్రైవేట్ సైడ్ అయితే గవర్నమెంట్ నుంచి అంచేది ఒకసారి మీరు ఒకసారి పంచాయతీకి వెళ్ళి కరవండి గారు చెప్తాను బయటపెట్టడానికి కరవండి మరి కూర్చొని మాట్లాడాల్సిన విషయం కదా మా ముందు కానీ కరవండి నమ్మకొచ్చారు సరే సరే ఏమా వాలంటీర్ ఇప్పుడు మొన్న అప్లై చేసి మన అప్లై చేసాం అక్కడ చెప్పు ఇంకేం పెద్ద ఇరవై ఎంత ఉన్నాడు
చూస్తాను డాక్టర్ గారు చెప్పిల్లరాసన్నోడేమో ఎవరు మా వాళ్ళని మేడం రండి అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు వచ్చారు మాట్లాడారు వాళ్ళు ముందు ఏర్పు చెప్పాను వాళ్ళని పిచ్చుకోవడం ఇది కూడా పెట్టి మాత్రం చెప్పాను మామూలు ఎలా ఉన్నారమ్మా పెన్షన్ ఇంటి పండుగ తీస్తున్నారమ్మా మర్చిపోకూడదు జగన్ గారిని అమ్మా పెన్షన్ అది ఇంటికి వస్తుంది కదా సున్నా వడ్డీ పెన్షన్ అమ్మా ఇంటి స్థలం కూడా పెట్టామమ్మా సింగిల్ కార్డు ఇవ్వాలి జమా వెల్ఫేర్ ఎవరు వాళ్ళు వేరే కార్డు పెట్టి కార్డు జగన్ గారిని వసతి అయినా విద్య నమస్తే అమ్మా వచ్చింది ఓకే చెప్పండి తీసుకోలేరు కదా ఎప్పుడు మార్కెట్ చేస్తారని చెప్పండి
కేజీలో 300 చేయబట్టి చేశాడు వాళ్ళ యూనియన్ వచ్చేసి 50 గ్రాములు దానికి బంగారం అలాంటి 100 గ్రాములు ఇస్తారు అన్నాడు దాన్ని కూడా అది యూనియన్తో మాట్లాడుతుంది.